గన్నవరం సభ విజయవంతమైందని మీరు అంటున్నారు. మీరు అనుచిత వ్యాఖ్యలు చేశారు అని దానికి రిప్లై ఇవ్వాల్సిందిగా నారా లోకేష్ కు నోటీసులు ఇవ్వడానికి వచ్చి ఆయనకి ఇవ్వలేక మీ చేతికి నోటీసులు ఇచ్చేలేరు. ఏం చెప్తారు దానికి? అనుచిత వ్యాఖ్యలు ఏం చేయలేదు, ఎవరు పరువు తీయలేదు. అసలు వాళ్ళకి పరువు ఉంటే కదా, వాళ్ళు ఒక విలువ లేని వ్యక్తులు. వాళ్ళు మాట్లాడిన మాటలకి, రోజా మాట్లాడిన మాటలకు కానీ, కొడాల నాని మాట్లాడిన మాటలకు కానీ, లేకపోతే వంశీ మాట్లాడిన మాటలకు కానీ తిరిగి సమాధానం చెప్పారు తప్ప, అసలు కారు కోతలు కూసింది, ఒక సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడింది కొడాల నాని వల్లమనేని వంశీ. వాళ్ళకి రోజా వాళ్ళ మాటలకి సభాముఖంగా మేము సమాధానం చెప్పాం అంతే తప్ప ఎవరు విలువ తీయలేదు. మన జరిగిన సభ జయప్రదం అవడం చూసి పెద్ద సంఖ్యలో లక్షలాదిగా జనం వచ్చేటప్పటికి వాళ్ళకి పెచ్చక్కింది. పెచ్చక్కి ఈ రకమైన నోటీసులు ఇచ్చారు తప్ప నోటీసులు ఇవ్వాల్సినంత విషయాలు మేము అక్కడ సభలో జరగలేదు. ఇవాళ నాకు ఇచ్చిన నోటీసు పాదయాత్ర సజావుగా జరగడం కోసం, నేను మాకు నిబంధనలు అతిక్రమించకుండా మేము కరెక్ట్గా నడుస్తున్నాం, అలాగే నడుస్తామని చెప్పి మాత్రం నేను సమాధానం చెప్పాను. నోటీసుల్లో చాలా స్పష్టంగా నిబంధనలకు అనుగుణంగా సభ జరుపుకోండి అని ఇస్తే, ముఖ్యమంత్రిని మంత్రులని పై అనుచిత వ్యాఖ్యలు మీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా చేశాడు కాబట్టి దీనికి రిప్లై ఇవ్వాలని వాళ్ళు పేర్కొన్నారు. మరి రిప్లై ఇస్తున్నారా పోలీసుల నోటీస్కి? రిప్లై ఇవ్వాల్సినంత అవసరం ఏమి లేదండి. మేము అనుచిత వ్యాఖ్యలు ఎవరి గురించి చేయలేదు. మేము ఎవరు మర్యాద పరువు తీసేలాగా మాట్లాడుతూ, అసలు పరువు ఉన్న వ్యక్తులు ఎవరున్నారు అక్కడ? కొడాల నాని పరువు ఉన్న వ్యక్త, జగన్మోహన్ రెడ్డి పరువు ఉన్న వ్యక్త, లేకపోతే రోజా పరువు ఉన్న వ్యక్త, లేకపోతే వల్లభనేని వంశీ పరువు ఉన్న వ్యక్త, వీళ్ళు ఎవరైనా గౌరవంగా ఎప్పుడైనా మాట్లాడారా? వాళ్ళు మాట్లాడే అసభ్య పదజాలం మీద, వాళ్ళ కూసే కారుకోతల మీద చర్యలు తీసుకోవడం చేతకాని పోలీసులు ఇవాళ తిరిగి సమాధానం చెప్పాము. ఏమి చెప్పాము? నువ్వు ఎన్నికల హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి విమర్శించాం. సభ్యత సంస్కారం లేకుండా వల్లభనేని వంశీ కానీ, వీళ్ళు రోజా కానీ, లేకపోతే కొడాల నాని కానీ కారు కోతలకు వస్తారు, ఆ కారు కోతలు కూస్తే తగిన బుద్ధి చెప్తామని చెప్పి చెప్పాము. ఇవాళ తప్పుడు మాటలు మాట్లాడేవాళ్ళు, కారు కోతలు మాట్లాడే ఫ్యామిలీస్ గురించి అసభ్యంగా మాట్లాడే వాళ్ళ గురించి చర్యలు తీసుకోలేని ఈ పోలీసులు ఈ చేతకాని నోటీసులు, పనికిమాలి నోటీసులు మాకు ఇవ్వడం తప్ప దీనివల్ల మేము ఏ నిబంధనలు ఉల్లంఘించలేదు, ఎవరు పరువు మర్యాదలు తీసే విధంగా మాట్లాడలేదు. మా పరువు మర్యాదలు తీసే విధంగా వాళ్ళు కారు కోతలకు వస్తామంటే అదుపు చేయలేని ఈ ప్రభుత్వాలు కానీ, ఈ ప్రభుత్వ పోలీసులు కానీ ఇవాళ మాకు నోటీసులు ఇవ్వడం అనేది హాస్యాస్పదం. ఓకే.